రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలము గోరంటాల గ్రామంలో తేరాస వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మున్సిపల్ మైనింగ్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ అంజయ్య మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 4000 మొక్కలు నాటడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 9 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. అనంతరం పలు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏపీఓ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, మండల టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రి గారు ఏపీ రామారావు గారి బర్త్డే సందర్భంగా జిల్లాలో అత్యధికంగా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాము. ఈరోజు గోవిందరావుపేట గోరంటాల్లో పల్లె ప్రకృతి వనంలో భాగంగా ఇక్కడ 4000 మొక్కలు నాటుతున్నాము. జిల్లా మొత్తంలో ఈరోజు మ్యాక్సిమం 255 పల్లె ప్రకృతి వనాలకు గాను 182 ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. అక్కడ మినిమం ఎకరం స్థలంలో 4000 మొక్కలు వచ్చేటట్టుగా, అదేవిధంగా ఎవ్రీ ఫ్రైడే హరితహారంలో భాగంగా జిల్లాలో ఈరోజు 9 లక్షల మొక్కలు మనం నాటుతున్నాము. మంత్రివర్యుల గారి బర్త్డే సందర్భంగా జిల్లాలో రెగ్యులర్ భాగంగా ముఖ్యంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ మంత్రి గారి బర్త్డే సందర్భంగా చేస్తున్నాము. ముఖ్యంగా హరితహారంలో భాగంగా జిల్లాకు ఇచ్చినటువంటి ఎనర్జీస్లో 39 లక్షల టార్గెట్ ఇచ్చారు. ఇప్పటి వరకు మనం 20 లక్షల టార్గెట్ ఫుల్ఫిల్ చేశాము. రిమైనింగ్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆగస్ట్ 15 లోపల జిల్లా టార్గెట్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం.